పెన్నా నది రొద్దం మీదుగా నాగలమడక దగ్గర ప్రవహిస్తుంది. ఇది పేరూరు నదికి పేరూరు డ్యాంకు చేరుకుంటుంది. పెన్నా నది నాగలమడక దగ్గర పెన్నా నది నాగలమడక శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానము నాగలమడకకు కర్ణాటక రాష్ట్రంలోని నాగలమడకకు బెంగళూరు నుంచి పవగడ వచ్చి పవగడ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో నాగలమడక కలదు. నాగలమడకకు పావుగోడ మీదుగా చేరుకోవచ్చు. అలాగే ఆంధ్ర సరిహద్దులలోని పెనుగొండ నుంచి నాగలమడకకు చేరుకోవచ్చు. అలాగే కళ్యాణదుర్గం నుంచి నాగలమడకకు చేరుకోవచ్చు. చిత్రదుర్గం మీదుగా చెలకేరి మీదుగా నాగలమడకకు చేరుకోవచ్చు. నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి కర్ణాటక రాష్ట్రంలో కలదు. ఇది అతి పవిత్రమైన నాగలమడక పుణ్యక్షేత్రం. నాగలమడక పుణ్యక్షేత్రంకు ప్రతి ఆదివారము మరియు ప్రతి మంగళవారము అత్యధిక మంది జనాలు ప్రజలు భక్తాదులు ఇక్కడకు దర్శనానికి వస్తారు. ఇక్కడ నాగుల ప్రతిష్టాపన జరిపించి వెళతారు. ఇక్కడ నాగుల ప్రతిష్టాపన భక్తుల కోరికల మేరకు వారు కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ నాగుల ప్రతిష్టాపన జరుగుతుంది. నాగులకు మొదట అభిషేకము అర్చన మరియు వారికి ఓం గుండము వంటి పవిత్రమైన పూజలు చేయించి అభిషేకములు చేయించిన తర్వాత అనేక అభిషేకములు చేసిన తర్వాత నాగుల ప్రతిష్టాపన ఇక్కడ జరుగుతుంది. నాగలమడకలో నాగుల ప్రతిష్టాపన కూడా జరుగుతుంది. నాగుల ప్రతిష్టాపనకు సౌకర్యం కూడా కలదు. దేవస్థానం బోర్డు వారిని సంప్రదించి నాగుల ప్రతిష్టాపనకు వివరంలో తెలుసుకోవచ్చు. ప్రతిష్టాపనకు ఇక్కడ వేద పండితామూర్తుల ద్వారా బ్రాహ్మణుల చేత అనేక పూజలు జరిపించి వేద పండితుల మధ్య బ్రాహ్మణుల మంత్రఘోషణతో ఇక్కడ నాగుల అభిషేకములు జరిపించి ప్రతిష్టాపన చేస్తారు. భక్తుల కోరికల మేరకు వారి కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ అనేక మంది భక్తులు నాగుల ప్రతిష్టాపన జరిపిస్తారు.
చెప్పు డిఆర్ Thank you.
Ha ha ha.